నుంచి జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎం శ్రీనివాసరావు న్యాయవాది అనే నేను ఎమ్మెల్యే జేడి లక్ష్మీనారాయణ నాయకత్వం ఈ మీడియా సమావేశం నమస్తే అండి. రాజమండ్రి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మోహన్ కృష్ణ, మోహన్ రావు అని అంటారు. మాది రాజమండ్రి పరిధిలో నిడదవోలు నియోజకవర్గం తాళ్ళపాలెం విలేజ్ నుంచి వచ్చానండి. నేను బేసిక్గా ఎంఏ బీఈడీ చేశాను. సినీ ఇండస్ట్రీలో నిర్మాత మరియు నటుడిగా చేస్తూ నాకు రాజకీయాల్లోకి రావాలని నాకు ఇంట్రెస్ట్గా ఉండి యువత రాజకీయాల్లోకి రావాలి అనే విధానాన్ని నాయకులు మైక్ ఇచ్చినప్పుడే మాట్లాడతారు, కానీ దాన్ని అమల్లో పెట్టేటప్పుడు మాత్రం రొటీన్ పాత్రంతిగా పాత్రలాగా ఇంకా తాతయ్యలు ముత్తాతల టైప్లో వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారని. ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం కూడా రాజమండ్రి పార్లమెంటు పరిధి కాకుండా మిగతాట్లో కూడా కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి నేను అంటున్నాను. రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి శెట్టిపల్లి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడికి బ్రాహ్మణ వర్గానికి చెందడం జరిగింది. నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు యువత రాజకీయాల్లోకి రావాలి అనే పదానికి నిదర్శనంగా ఆయన ఏదైతే అనుకున్నాడో అదేవిధంగా చదువుకున్న వ్యక్తి మోహన్ కృష్ణ గారు మీరు రావాలి అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పిలవడం జరిగింది. నేను దీనికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. వీవీ లక్ష్మణ్ నా రాజకీయ ఎంట్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీలో నాకు ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం కాపు సామాజిక వర్గంగా నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈ రాజమండ్రి పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు, 1 నిడదవోలు నియోజకవర్గం, 2 కొవ్వూరు నియోజకవర్గం, 3 గోపాలపురం నియోజకవర్గం, 4 రాజమండ్రి రూరల్ అండ్ రాజమండ్రి సిటీ, అనపర్తి నియోజకవర్గం, రాజనగరం నియోజకవర్గం, ఈ 7 నియోజకవర్గాల్లో ఫైనలైజ్గా ఇవాళ 3 శాసన సభ్యుల్ని మా మిత్రులందరినీ ఇవాళ అధిష్టానం నిర్ణయించింది. రేపు ఈ 2 రోజుల్లో త్వరలో మిగతా 4 క్యాండిడేట్లు కూడా మొత్తం డిసైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా ఫైనల్ లిస్టు ఇంకా 2 డేస్లో విడుదల చేస్తారు. మొత్తం అందరూ కలిసికట్టుగా ఒక కొత్త పార్టీని సపోర్ట్ చేయాలని జేడీ లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్ ఒక చదువుకున్న వ్యక్తి ఆశయాలు సిద్ధాంతాలు ఎలా ఉంటాయి మీ అందరికీ స్పెషల్గా చెప్పక్కలేదు. ఆయన ఈ పార్టీలో గతంలో కూడా ఆయన జనసేన పార్టీలో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆయన పెట్టి దీంట్లో యువతకు అవకాశాలు ఎక్కువ ఇచ్చి ఇందులో అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరూ దీంట్లో పోటీ చేయడం జరుగుతుంది. అందుకని యువత అందరం మేల్కొని దీన్ని మొత్తం అందరూ కలిసి అన్ని నియోజకవర్గాలు కూడా మంచి ఓటింగ్ శాతం రావాలని, మంచిగా ఈ పార్టీ ఎదురు తీసుకెళ్లాలని అందరికీ మీడియా మిత్రులందరికీ కోరుతున్నాం. త్వరలో నామినేషన్స్ మొత్తం టోటల్ ఫిల్ అయిన తర్వాత ఒక రోజు మాత్రం రాజమండ్రి పరిధిలో మాత్రం ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ ఎమ్మెల్యేలు సారథ్యంలో మొత్తం చేయడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి అనే నగరానికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజరాజ నరేంద్రుని యొక్క పరిపాలించిన నగరం ఇది. ఈ రాజమండ్రి అనేది రాజమహేంద్రవరం ఏదో ఒక 12 సంవత్సరాలు పుష్కరాలు వస్తాయని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో రాజమండ్రి ఒక బ్రాండెడ్గా ఉంటుంది. అలాగే ఏదో హ్యాపీ స్ట్రీట్ అని, ఫుడ్ స్ట్రీట్ అని అది కాదండి, ఏదో 3 రంగులు వేయడం కాదండి. రాజమండ్రికి ప్రత్యేకత ఉంది. దాన్ని ఏ విధంగా దాన్ని తయారు చేయాలి, ఈ ఉభయగోదావరికి రాజమండ్రి ఇవాళ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే గోదావరి ప్రాంతం కాబట్టి దీని యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇలా దీని మీద 7 నియోజకవర్గాలు ఉన్న రాజమండ్రి పార్లమెంట్ యొక్క అనేక రకమైన సమస్యలన్నీ చాలా వరకు నేను సేకరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను నగ్గించి అఖండ మెజారిటీ చేయించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండిపెండెంట్గా అండి, సోలోగా అండి, ఎటువంటి పార్టీలతోటి మాత్రం కొత్త అనేది లేదు.
జై భారత్ నేషనల్ పార్టీ సోలోగా వస్తుంది. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు పార్టీకు సిద్ధాంతాలు నచ్చి ఆల్రెడీ మా పార్టీ నాయుడు గారు మేనిఫెస్టో బయటకు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కూడా రేపు నామినేషన్ అయితే 27వ తారీఖుని పర్సనల్ మేనిఫెస్టోని కూడా మేము వదులుతున్నాం అండి. మేనిఫెస్టో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఒక పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా ఒక స్వతంత్ర ఒక ఇండియన్ ఒక పౌరుడిగా ఉండి ప్రతిదీ ఒక డిఎస్సీ ఉందనుకోండి. ఇప్పుడు ఒక సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు రిలీజ్ చేయాలి, ఆగస్ట్ 15 ఒకటి, ఇలాగ సెప్టెంబర్ 2, అక్టోబర్ 2 గాంధీజీ, అన్నీ కూడా ఒక మహోన్నతమైన వ్యక్తుల బర్త్డేలకి వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ గణతంత్ర దినోత్సవం రోజు నాడు ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఏమండి ఏమండి అన్ని ఫిల్ చేశారు మొత్తం. ఒక పార్టీ ఇప్పుడు ఇవాళ అధికార పార్టీ పెద్ద ఫస్ట్ పార్టీ ఉందో ఆ విధంగా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు పార్టీలు ఇప్పుడు అలాగే కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీకు తెలిసిందే ఉంది. అంటే ఆ పార్టీ గుమ్మరిస్తాను ఉంటుందా? వాళ్ళ మేనిఫెస్టో గతంలో నేషనల్ పార్టీ యొక్క విధివిధానాలు వైఎస్ఆర్ గారు చేసిన 2 సార్లు పర్యాలను కూడా చూసే కదా జనాలు ఇవాళ పార్టీని నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మీకు చూసిన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకంటే డబ్బుతో కాదండి, ఇవాళ ఓటర్ని ఎప్పుడు కూడా డబ్బు కమ్ముడిపోతాం అనే పదాన్ని మాత్రం తప్పుగా మీరు ఎప్పుడు కూడా కేంద్రీకరించవద్దు. ఎందుకంటే డబ్బు అనే పదం కాదండి, మీకు ఓటుకి డబ్బులు ఇచ్చేసి అది మీ ఓటుని అమ్ముకుని హక్కు కోసం మీరు పోరాడద్దు అని చెప్పేసి మా సిద్ధాంతం చెప్పండి. చెప్పాలి చెప్పండి. 1987 జమ్ని గారు ఉన్నారండి, ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. అలా మార్కన్ భాత్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అలాగే మురళీమోహన్ స్థానికులేండి, కానీ అందరూ స్థానికులేండి. ఇక్కడ నాన్ లోకల్ ఎవరు రాలేదు, అందరూ కూడా స్థానికులే. అంటే బేసిక్గా ఎంపీ అనే పదానికి ఏంటంటే అది ఎంపీ అనేది ఎన్ని రకాలు సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ వస్తాయో కూడా తెలియదు సామాన్య వాడికి. స్టేట్లో ఎమ్మెల్యే అంటే దాని గురించి తెలుసు కాబట్టి ఎంపీ అనేది ఏంటంటే వస్తారు, ఏదో ఢిల్లీ వెళ్తారు, ఇక్కడో హోటల్స్ వెళ్తారు వస్తారు అనే విధానం ఉంటుంది. కానీ ఆ ఢిల్లీ ఎంపీ అనే ప్రత్యేక విధానాన్ని ఆ గుర్తింపు దాని యొక్క విధానాలను ఎటువంటి ఫండ్స్ తెచ్చుకోవాలి, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఒక ఎంపీకి 7 నియోజకవర్గాల పరిధిలో ఎంత సంవత్సరానికి ఎంత ఫండ్ రిలీజ్ అవుతుంది, ప్రత్యేకమైన ఎంత ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిందని కూడా నాకు అవగాహన ఉందండి. ఇలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ కోణంలో నేను సినిమా వ్యక్తిని కాబట్టి ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుంది కాబట్టి ఆ జమ్ని కానించి జమ్ని గారి కానించి కూడా 1989లో ఆవిడ పోటీ చేశారు. ఇదే బుచ్చి చౌదరి గారు అప్పుడు ఎంపీగా పోటీ చేశారు ఇదే రాజమండ్రి పరిధి నుంచి. అలాగే దుర్గేష్ గారు కూడా కాంగ్రెస్లో పోటీ చేశారు ఎంపీ కింద. అదే విధానంలో మేము వస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. టార్చ్ లైట్ మా యొక్క పార్టీ యొక్క సింబల్ వచ్చి టార్చ్ లైట్ నిన్నటిందండి. అంబేద్కర్ జయంతి రోజు నుంచి మొత్తం టోటల్ అంతగా ప్రచారం మొదలుపెట్టాము అన్ని చోట్ల. అదేవిధంగా మా యొక్క పార్టీ సిద్ధాంతాలు కానీ మా పార్టీ నాయకుడు అలాగే మమ్మల్ని ఎంచుకున్న వ్యక్తులు కూడా అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రతి ఒక్కరు ఓటర్స్ దానికి ఓటు వేస్తారని బ్రహ్మరథం పడతారని ఆలోచిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల నుండి మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్స్ని నిలబెడుతూ ఉంది. అదే అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. ఆయన కూడా ఈ మీడియా సమావేశంలో ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిగిలిన మిత్రులు కూడా మాట్లాడతారు. ఏం చెప్పింది ప్రత్యేక హోదా, మా సంవత్సరం 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పేసి వైసీపీ చెప్పింది. 25 దాదాపుగా మనం ఎన్ని ఎంపీలు ఇచ్చామో తెలుసు, కానీ ప్రత్యేక హోదా తీసుకొచ్చిందా? ఒక ఎంపీ క్యాండిడేట్ కింద ఇప్పుడు మా ప్రచారం ముందు ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేక హోదాలు. ప్రత్యేక హోదా గురించి మేము పోరాడుతున్నాం. జేడీ లక్ష్మీనారాయణ గారు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారు. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఏది ప్రత్యేక హోదా? బీజేపీ ఇస్తాను ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఇస్తాను ప్రత్యేక హోదా ఎక్కడ ఇచ్చింది బీజేపీ? వైసీపీ మేము ఎంపీల కింద ఇంతమంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తే ఏది ప్రత్యేక హోదా? తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏది? డైరెక్ట్గా ఎక్కడే కాదు శాసనసభలో చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తాను. పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. ఇప్పుడు దాని గురించి వాళ్ళకున్న వ్యతిరేక ఓటే మాకు ఓటు బ్యాంక్. తర్వాత ఇప్పుడు చూసారు మీరు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఎంత మోసం చేశారంటే ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని డైరెక్ట్గా వీళ్ళు ఏంటంటే ఒక పదవుల్లోకి రావాలని చూస్తున్నారు తప్పించి వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేసింది లేదు ఇప్పటివరకు. ఈ వ్యతిరేక ఓటు బ్యాంకు మా పార్టీకి ముఖ్యంగా ఓటు బ్యాంకులో తయారవుతుంది. విలేకరులందరికీ
జయ భారత్ అండి. మా జయ భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మేము అన్ని నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం జరుగుతుంది. నా పేరు మన్నా రఘురాం. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, ఈ వైసీపీ టీడీపీ బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే అది మా జయ భారత్ నేషనల్ పార్టీ అండి. దీని నుంచి మేము పోటీ చేయడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఒక విద్యావంతుడి ఆధ్వర్యంలో అందరూ చదువుకున్న వాళ్ళు యువత ఉత్సాహంగా ఈ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యామ్నాయం విసిగిపోయారు ఈ పార్టీలతోటి. వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయం మేము చూపిస్తాం, అదేవిధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జయ భారత్. ఈ జడి నారాయణ గారు ఆ విధానం బాగుంది, దాన్ని నమ్మి మంచిగా నమ్ముకున్నారు అందరూ. ఆయన కలిసి మేము పోటీ చేసి మా ఎంపీ గారు కూడా మోహన్ రెడ్డి గారు కూడా విజయం సాధించాలని, ఆయనతో పాటు మేము కూడా కష్టపడి 7 విజయాలు జరుపుకోవడంలో కూడా కష్టపడి అందరూ తిరిగి జడి నారాయణ గారు మంచి పేరు తెచ్చి ఎంపీ గారిని మా ఎమ్మెల్యే రాదని పిలిపించారని కృషి చేస్తారు.